84 ఏళ్ల వయసులో పద్మశ్రీ వచ్చినా కూడా పక్కా ఇల్లు మాత్రం రానటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకే తావిస్తోంది. ప్రధానమంత్రి గుర్తించారు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోవడం, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రం కావడం. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న ఆమె కుటుంబాన్ని పోషించడం కోసం నిర్మాణ రంగంలో కూలీగా మారారు. కళ మీద ప్రేమతో 70 ఏళ్ల వయసులో చిత్రకారిణిగా రూపాంతరం చెందారు. కాన్వాస్ కాగితంపై పెయింటింగులు చేసిన తర్వాత ఇప్పుడు బంకమట్టి, లోహం, కలప వంటి వాటిపైన బైగా తెగకు సంబంధించినటువంటి చిత్రాలు వేస్తూ చిత్రకళాకారిగా విశేష గుర్తింపు కళాకారిణిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అరుదైనటువంటి కళకు ప్రాణం పోసి 8-10 వయసులో ఎన్నో పురస్కారాలు అందుకుంటున్నారు. కళారంగంలో తన సేవలకు ఇప్పుడు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు వచ్చింది. తాజాగా ఆమెను గుర్తించారు పద్మశ్రీకి. ఇంత గౌరవం దక్కిన పక్కా ఇంటి కోసం ఈ పేదరాలు ఎదురుచూపులు ఇంకా ఫలించలేదు. మధ్యప్రదేశ్లోని ఉమేరియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన 84 ఏళ్ల జోదాయి బాయి ఈ ఏడాది దేశంలో 4 అత్యున్నత పౌర పురస్కారం అని పద్మశ్రీకి ఎంపికయ్యారు. గత ఏడాది ఈమె ఢిల్లీలో నారీశక్తి అవార్డును కూడా అందుకున్నారు. అప్పుడు ప్రధాని మోడీని కలిసిన జోదాయలు ఈయాబాయి పక్కా ఇల్లు లేక పడుతున్న అవస్థలను చెప్పి లిప్పించాలని అభ్యర్థించారు. ప్రధాని సానుకూలంగా స్పందించిన ఇప్పటిదాకా తనకు పక్కా ఇల్లు రాలేదని ఆమె చెప్పారు. ఉమేరియాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి భోపాల్కు వెళ్ళా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు నా పేరు లేదని అధికారులు చెప్తున్నారు. వంట గ్యాస్ రాయితీ ఉంది, ఇతర పథకాలు అందుతున్నాయి కానీ పక్కా ఇల్లు మాత్రం లేదు. ఇప్పటికే మట్టితో కట్టిన ఇంట్లో ఇప్పటికీ ఉంటున్నానంటూ ఆవిడ చెప్పినటువంటి దాంతో ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక పెద్ద సవాల్ అన్నమాట. ఎందుకు తెలియలేదు, ఎందుకు చేత కాలేదు అన్నది.